ఇలా ఆర్టీఓ అధికారులు ఇలా అధికారులు అందరికీ చెప్తా ఉన్నాను, మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఈ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు మళ్ళా ప్రభుత్వం మారొచ్చు, మీరు మాత్రం శాశ్వతంగా ఉండేటోళ్ళు, రేపు మీరు ఇబ్బందులు పడతారు. ఇలా నేను ఒకటే అడుగుతున్నా, ఇంత పెద్ద స్కామ్ గురించి నేను బయట పెట్టి చెప్తే ఒక శాసనసభ్యునిగా లైవ్ గా లారీని పట్టుకొని వేబ్రిడ్జ్ లో చూపించిన తర్వాత కూడా ఇంకా అదే విధంగా ఓవర్లోడ్ లో బండ్లు కొట్టుకుంటా హుజూరాబాద్ మీద నుంచి పోతే కౌశిక్ రెడ్డి గారు ఆపుతున్నారని ఒక ఉద్దేశంతో ఏం చేస్తారు, కరీంనగర్ మీద నుంచి కొత్తపల్లి నుంచి తీసుకొని హుస్నాబాద్ కొడుతున్నారు, హుస్నాబాద్ మీద నుంచి భీమదేవరపల్లి ఎలికతుర్తి టు వరంగల్ కొడుతున్నారు. రాత్రి ఒకటింటి నుంచి తెల్లారు 5 వరకు రాత్రి మిడ్ నైట్ హుజూరాబాద్ మీద నుంచి కొడుతున్నారు. మరి ఈ లారీలని ఎందుకు ఆపుతలేరు, ఈ లారీలని ఎందుకు సీజ్ చేస్తలేరు, దీని మతలబ్ ఏంటిది అని నేను అడుగుతా ఉన్నాను. నేను ఇంకోటి చెప్తా ఉన్నా, అధికారులందరూ కూడా చెప్తా ఉన్నాను, నేను స్వయంగా ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి, డిటిసికి, ఆర్టీఓకి స్వయంగా నేనే ఫోన్ చేసి చెప్పిన, మీ మంత్రి గారు చేస్తున్న స్కామ్ ఇది, ఎట్టు పరిస్థితుల్లో ఓవర్లోడ్ పోతున్నాయి, ఖచ్చితంగా మీరు ఆపాలి అని నేను చెప్తున్నా. చెప్తే సరే సరే అని విన్నారు, మళ్ళా అదే విధంగా కొడతా ఉన్నారు. నేను అధికారులందరూ కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి గారి ప్రెషర్కి లొంగి పనిచేస్తే మీరు చేసే డ్యూటీ ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఏ రూట్లపైనా ఖమ్మం వరకు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీ డ్యూటీ చేస్తాం, ఎక్కడ పడితే అక్కడ లారీలను ఆపుతాం, బాజాబ్తు ఈ స్కామ్ ని బయట పెడతాం. మళ్ళా మీరేదో హుస్నాబాద్ నుంచి తీసుకపోతే ఏం కాదని నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, పొన్న ప్రభాకర్ గారికి చెప్తున్నా, నీ హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ఆడ నుంచి పోతే అడుగు అడుగున మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారు, రాసి పెట్టుకోండి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇలా చాలా బాధాకరం ఏంటంటే, నా దగ్గర మిత్రుడు అఖిల్ అని ఓ యాక్టివ్ యువకుడు ఉంటాడు హుజూరాబాద్, ఇదే ఫ్లై యాష్ చేయబట్టి ఆయన బండి స్కిడ్ అయి కింద పడితే తలకి దెబ్బ తలిగి అఖిల్ చనిపోయింది. అప్పటిదాకా నాకు ఈ ఫ్లై యాష్ సంగతి తెలియదు. అఖిల్ చనిపోయిన తర్వాత అసలు ఏంటిది ఈ దుమ్మేంటిది, ఈ రోడ్డు మీద ఎట్లా పడుతుంది, ఇదంతా ఏంటి అని ఆ రోజు నేను ఎంక్వైరీ చేస్తే ఈ ఫ్లై యాష్ గురించి అనేది మొత్తం బయటపడ్డది స్కామ్ గురించి. ఇలా నేను పొన్న ప్రభాకర్ గారికి చెప్తా ఉన్నాను, పేద విద్యార్థులు, పేద యువకులు, పేదోళ్ళ శవాల మీద పైసలు ఏరుకుంటున్న పొన్నం ప్రభాకర్ గారికి ఖచ్చితంగా మా అఖిల్ గారి శాపం పాపం ఖచ్చితంగా నీకు తగులుతుంది, రాసి పెట్టుకో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా అఖిల్ చనిపోయిండు, ఇంజనీరింగ్ చేసిన పిల్లగాడు, చదువుకున్న పిల్లగాడు ఇలా చనిపోయిండు ఈ ఫ్లై యాష్ చేయబట్టి, ఎవరు బాధ్యులు దీనికి, హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఇలా ఆ విద్యార్థులు అడక్కి సింగపూర్ లో కిడ్స్ కాలేజ్ ఉంటుంది, కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్, వేలాది మంది విద్యార్థులు ఆ రోడ్డు మీద పోతా ఉంటారు. ఈ ఫ్లై యాష్ ఏమో సరిగ్గా దాన్ని కట్టక ఓవర్లోడ్ అవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ స్పిల్ అయ్యకుండా పోతుంటది రోడ్ల మీద, స్పిల్ అయిపోతున్నప్పుడు యాష్ అనేది ఎట్లుంటే సన్నగా ఉంటుంది, బండి స్కిడ్ అయితే. మరి ఇప్పుడు దీని బాధ్యత ఎవరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా, ఓ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా నీ బాధ్యత లేదా? ఇవాళ బండ్లు ఎందుకు మరి హుజూరాబాద్ నుంచి పోయే పోకునియకుండా మళ్ళా హుస్నాబాద్ మీద నుంచి ఎందుకు తీసుకుపోతున్నావు బండ్లు అన్ని కరెక్ట్ అయి ఉంటే? మీరు ఫ్లై యాష్ కొట్టుకొని మాకేం అభ్యంతరం లేదు, కానీ యాజ్ పర్ రూల్స్ నామ్స్ ప్రకారం కొట్టుకుంటూ పోండి. అవి కొట్టుకొని పోతే ఓవర్లోడ్ పోతే రోడ్లు పాడైతున్నాయి, ఈ ఫ్లై యాష్ రోడ్ల మీద పడి ప్రజల ప్రాణాలకి ఇబ్బంది అవుతుంది. ఇస్ దిస్ నాట్ ద ట్రూత్? నేను అబద్దాలు ఏమని చెప్తున్నా? నేను ఒక్కటే అడుగుతున్నా, ఈయనకి ఎందుకంత భయం అవుతుంది? ఇప్పుడు నేను ఇప్పుడు లైవ్ చూసిన, నీకు దమ్ముంటే నేను చెప్పింది అబద్దం అన్ను అంటే నేను నీతోని చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నా, నన్ను ఏడికి రమ్మంటారో మీరు చెప్పండి. మీడియా ద్వారా పెట్టుకుందామా, అమరవీరుల స్తూపం ద్వారా పెట్టుకుందామా, ఇడ పెట్టుకుందామా చెప్పండి, ఐఎమ్ రెడీ టు కమ్. మీరు ఆపకపోతే మేము అధికారులకు ఇప్పటి కూడా చెప్తున్నాం, మళ్ళా మీరు గిట్లా ఈ స్కామ్ ని మీరు ఆపకపోతే మంత్రి గారి ఒత్తిడి వల్ల మీరు గిట్లా మంత్రి గారి ఒత్తిడి వల్ల మీరు గిట్లా ఇవి ఆపకుండా అట్లనే పెడితే
ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, రేపు మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేల బృందాన్ని వేసుకొని ఎన్టీపీసీ నుంచి ఈడు వరకు మొత్తం తిరిగి లైవ్ గా అందరం కూడా మళ్ళా చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను ఎన్టీపీసీ ఈడీ గారిని కూడా అడుగుతా ఉన్నాను, ఇజ్ ఇట్ నాట్ యువర్ డ్యూటీ టు కంట్రోల్ దిస్ ఓవర్లోడ్స్ ఫ్రమ్ యువర్ ఎన్టీపీసీ యాష్పాట్? వై ఆర్ యూ ఈల్డింగ్ టు ఇట్ అట్ ఎన్టీపీసీ? ఇట్ ఇస్ అ షేమ్. అండ్ వెన్ ఐ కాల్డ్ యూ, వెన్ ఐ కాల్డ్ ఈడీ, ఈ ఆస్క్ మీ, ఇజ్ ఇట్ దిస్ పాసిబుల్? పాసిబుల్ అమాయకం చేయడం అని నన్ను అడుగుతున్నా అమాయకంగా? మీకు కొంచెం అని ఉండాలి కదా. ఇస్ దిస్ నాట్ పాసిబుల్? ఇజ్ ఇట్ నాట్ అ షేమ్ ఆన్ యూ? ఎన్టీపీసీ పాడ్ నుంచి మీరు ఈడీగా ఉండుకుంటూ మంత్రి గారికి ప్రెషర్ కి లొంగుకుంటూ మీ యాష్పాడ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎన్ని క్యూబిక్ మీటర్లు రాయకుండా, పర్మిట్ స్లిప్ లో రాయకుండా బయటికి వెళ్తుంది, అవుట్ వెళ్తుంది అంటే ఇట్స్ నాట్ అ షేమ్ ఆన్ యూ? నేను డెఫినెట్ గా చెప్తా ఉన్నాను, ఎన్టీపీసీ కేంద్ర మంత్రి పవర్ డిపార్ట్మెంట్ కిందికి వస్తుంది. డెఫినెట్ గా నేను వీళ్ళు దీని మీద తీసుకొని సరిగా చేయకపోతే నేను ఖచ్చితంగా ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రి గారిని కూడా డెఫినెట్ గా మేము కలిసి చెప్తాం ఈ స్కామ్ గురించి. వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్? ఈడీ గారికి మేము ఫోన్ చేసినా ఇప్పటిదాకా పట్టించుకోకుంటే ఏందన్నట్టు? ఇప్పటికైనా కూడా అధికారులని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, దయచేసి ఇవి వెంటనే ఆపండి. ఇది మీరు వెంటనే ఇంకొక 3-4 డేస్ లో కూడా ఇట్లనే లారీలు నడిచినాయంటే మాత్రం ఇట్ విల్ బి అ సీరియస్ ఇష్యూ. ఇంకా రేపు లా అండ్ ఆర్డర్ అదుపు తప్పితే దీనికి బాధ్యులు మేము కాదు, ప్రజలు గారు. దీనికి బాధ్యులు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, దీనికి బాధ్యులు డిటిసిలు, దీనికి బాధ్యులు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఆర్టీఓలే అవుతారు. ఎందుకంటే ఓ 3-4 డేస్ తర్వాత మీరు ఇంకా దీన్ని సదురుకోకపోతే ఎక్కడికక్కడ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారు, మీరు చేసే డ్యూటీ మా కార్యకర్తలు చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా అధికారులకు కూడా హెచ్చరిస్తూ ఖచ్చితంగా దీన్ని వెంటనే ఆపాలి. దీన్ని ఆపాలంటే నేను పనికి ఆపమంటలేను. యాజ్ పర్ నార్మ్స్, యాజ్ పర్ రూల్స్ ప్రకారం పోవాలి తప్పితే మంత్రి గారికి జేబులు నింపడానికి కాదు. రోజుకి 300 లారీలు అంటే రోజుకి 50 లక్షల రూపాయలు సంపాదిస్తా ఉన్నాడు. ఇదానే వచ్చిన 6 నెలల్లో మీరు ఇదే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి మీద ఎన్ని అలిగేషన్స్ అండి? 6 నెలలు కాలే. ఒకసారేమో అధికారులకు ఫోన్ చేసి బెదిరిస్తాడు. మీ అందరు లైవ్ గా వీడియో విన్నారు. ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి ఫోన్ చేసి ఏం చెప్తారు? కౌశిక్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారికి కళ్యాణ లక్ష్మి చెక్కులు మీరు వంచిస్తే, పంచనిస్తే మంచిగుండదు అని బెదిరిస్తాం. నోటిదులా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. దాంతో పాటు సైదాపూర్ మండలంలో ఒక గ్రామంలో ఒక పేద గౌడ బిడ్డ ఉంటాడు. ఆ గౌడ బిడ్డని ఫోన్ చేసి నోటికి వచ్చినట్టు తిడతాడు. ఇలా మంత్రియా, ఇంకేంటిది ఆయన? లేకుంటే స్టేజ్ మీద ఉంటాడు, కార్యకర్తల కప్పులు క్లడప్ల డిషూమ్ 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 అని కుదురుతాడు. అరే వాట్ ఈస్ దిస్? ప్రెస్ మీడియాలో పోతాడు, ప్రెస్ మీడియాలో ఎవరైనా క్వశ్చన్ అడితే అంటాడు. అరే ఇదేంటి భయ్, వాట్ ఈస్ దిస్? అంటే ఇంత జోకర్ అయిపోయిండు. ఈ స్కామ్ గ్రేస్ ని నిజంగా కాంగ్రెస్ స్కామ్ గ్రేస్ గా మారిపోయింది. ప్రజలందరూ కూడా మిమ్మల్ని గమనిస్తా ఉన్నారు. మీ అందరికి కూడా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మీ అందరికీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరు రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అధికారులకి ఫైనల్ గా ఇంకొకటి చెప్తున్నా, అధికారులకి ఎగ్జాంపుల్ మీకు ఆంధ్రప్రదేశే. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ మొత్తము 23 సీట్లకు పడిపోయి కిందికి పడిపోయింది. అధికారులు ఎటువంటి అటు చేసుకుంటే 5 సంవత్సరాల తర్వాత మళ్ళా తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఇవాళ మీ పరిస్థితి ఏంటి దాడా ఆంధ్రప్రదేశ్ అధికారులు? రేపు తెలంగాణలో కూడా ఇవాళేదో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది, మనం వాళ్ళకి కొంగు చేస్తాము, వాళ్ళు చెప్పింది మేము చేస్తాము అని మీరు అనుకుంటే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి రాక తప్పదు. మళ్ళా వచ్చిన రోజు మాత్రం మీ అందరు మాత్రం పరిశానలో పడతారు. కాబట్టి మీరు దయచేసి రూల్స్ ఎట్లున్నాయో రూల్స్ ప్రకారం మీరు పనిచేసుకుంటే బాగుంటుందని మీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా అధికారులు ఎవరైతే చేస్తారో మేము కూడా రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం. రెడ్ బుక్ లో అన్ని పేర్లు రాసుకుంటున్నాం మేము కూడా, నో ప్రాబ్లం. మ్యాటర్ ఆఫ్ టైం, టైం వచ్చినప్పుడు మళ్ళీ మీకు కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు దయచేసి, మీ మీద మాకు గౌరవం ఉంది, మిమ్మల్ని మేము బెదిరిస్తలేము, కానీ మీకు జస్ట్ గుర్తు చేస్తున్నాం మీ బాధ్యతని. కాబట్టి బాధ్యత తప్పకుండా మీకు, అధికారులకు బాధ్యత తప్పకుండా, దయచేసి ప్రోటోకాల్ తప్పకుండా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు,
అందరు కూడా ప్రజలు ఓట్లేస్తేనే గెలిచిన వాళ్ళు. దయచేసి అందరికీ యాజ్ పర్ ప్రోటోకాల్, యాజ్ పర్ వాట్ ఎవర్ ఉంటే దాని ప్రకారం మీరు చేయండి. తప్పితే మీరు జాదా హుషారీ చేస్తే జాదా హుషారీ జాన్కు ఖతర అవుతుంది. తర్వాత మీ ఇష్టం అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.